స్థాయి అండి అని అడుగుతున్నారు కదా, ఒక నిమిషం ఒక ఆయన స్థాయి అండి అని అడుగుతున్నారు కదా. అతను ఒక వార్డ్ మెంబర్ కాదు, అతను ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక ఒక మినిస్టర్ లేదు, ఒక పదవి లేదు, కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలలేదు. జగన్ 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, 1 సారి సీఎం. 2 సీట్ల నుంచి ఇద్దరు నుంచి 171 151 స్థానాలు గెలుచుకున్నాడు. వాడి స్థాయి ఎంత, వాడు బతికెంత? జెండా కూలీ నా కొడుకులు వాళ్ళు, జెండా కూలీలు. ఏ జెండా పోయలేదు, ఏ జెండా? సిపిఎం, సిపిఐ, బీజేపీ, తెలుగుదేశం, ఇంకా ఇంకా మొయ్యింది జెండా, వైసీపీ జెండా. వాళ్ళు తాగుబోతున్న ఆ కొడుకులను, వాడు ఒక పోరంబోకొడు పవన్ కళ్యాణ్, వాడి గురించి మాట్లాడే అంత రైట్స్ లేవు మాకు. వీళ్ళందరూ చెప్తా ఉంటారు, పవన్ కళ్యాణ్ చెప్తా ఉంటాడు, నేను అసలు జగన్ గెలవనేను, జగన్ గెలవనే అంటాడు. నాకు తెలిసిన ఒకటే మాట, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గెలవనేడు కాదు, నేను గెలవే. ఆయన తప్పు చేస్తున్నాడంటే జగన్ మీద తప్పు చేస్తున్నాడని చూపించాలి ఫస్ట్ ఒక పాయింట్. అది చూపించకుండా జగన్ ఓడిస్తాను, జగన్ ఓడిస్తానంటే ఎందుకు ఇంకా? అలా రాష్ట్రం అన్యాయం అయిపోయింది అంటున్నారు కదా. 90% మంది నాకు తెలిసి, 90% మంది నాకు తెలిసి ఎంతో మంది పేద రైతులకి చదువుకుంటున్నారు, అమ్మఒడి వస్తుంది, విద్యాదీవెన వస్తుంది, చాలా పథకాలు 90% మంది రైతుల్లోకి వెళ్ళినాయి, ప్రజల్లోకి వెళ్ళింది 90% మంది. ఈ నా కొడుకులు ఒక ఏదైనా చేశారా? బాబు 600 హామీలు ఇచ్చాడు, ఒక్కటి చేశాడా అంట? ఒక్కటే చెప్పాడు కానీ ఆ బాబు వస్తే జాబ్ వస్తుంది. అన్నా ఇంటికి వచ్చి జాబ్ ఇస్తా అన్నాడు. ఏమి ఇచ్చాడు? 2000 ఇచ్చాడు. ఇంటికి వచ్చేది జాబ్ లేని వాళ్ళకి 2000 ఇచ్చాడు. జగన్ అని వచ్చాడు, వాలంటీర్ మినిమాస్ లేని అంటే వాలంటీర్గా వచ్చాడు. అన్నా వాళ్ళు కొంచెం సిగ్గున్నా ఉండాలన్నా, అసలు కనీసం మాట్లాడడానికి ఆ కొడుక్కి, మన దొంగతనాలు చేయడానికి, ఏదైనా కిడ్నాపులు చేయడానికి, పాపం వాళ్ళంతా కిడ్నాపులు చేయడానికి వాలంటీర్ ఇచ్చేది, వాలంటీర్ వాళ్ళు ఇచ్చేది పాపం ముసలి వాళ్ళకి పింఛన్లు మినిమం 65 మన తల్లి స్థాయి వాళ్ళు, కనీసం వాడికి ఇంకిత జ్ఞానం అని ఉండాలి కదా ఏదైనా అంటానికి కూడా. వాలంటీర్ అనవసరం అంటున్నారు. ఇదే మన పక్క రాష్ట్రంలో తీసుకుంటే తెలంగాణలో ఇప్పుడు కూడా 1వ తారీఖు వచ్చి పింఛన్ కోసం క్యూలో నుంచి ఉంటున్నారు ముసుగమ్మతమ్ముతిగా. ఇదే మన మన ఆంధ్రప్రదేశ్లో మన జగన్ చేపట్టిన పథకం ద్వారా వాలంటీర్లు తెల్లారి అవన 5 గంటలకు వెళ్ళి పింఛన్ ఇచ్చే సమయానికి రెడీగా ఉన్నారు.